నేను వెళ్ళిపోతానండి. నువ్వు ఫస్ట్ మీ డాడీ నంబర్ ఇస్తావా? బాగా కాలర్ పట్టకన్నా మా ఫ్రెండ్ గురించి మీకెందుకండి? అంటే ఇంకొస్తాడా రావడా? వస్తాడు. చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఏమొద్దు, బైక్ మీద చెప్పండి. డ్రాప్ చేయమని డ్రాప్ చేస్తాను. ఏమొద్దు, మనకు ఉందండి బండి కాదు, ఆర్స్ ఉంది. వద్దండి నాకు, నేను వెళ్ళిపోతాను. దిగుతా అంటున్నా, అవసరం లేదండి. బండి కాదండి, ఆర్స్ ఉంది. మీరెందుకు నాకు డ్రాప్ చేస్తారు? సగలు పెట్టండి సార్. నిరంజన్ గారు క్యాజువల్ గా కూడా ఏం అవసరం లేదు. మా ఫ్రెండ్ వస్తారు. వద్దండి, మా ఫ్రెండ్స్ వస్తారు. చూడండి, ఏం అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. ఇంకెలా అనాలి చెప్పండి? అది కూడా కాల్ చేయండి, అవసరం లేదు, వచ్చేస్తారు. కాల్ చేయండి, రావట్లేదంటే నేను దింపుతాను. అట్లా వద్దు వద్దు, వచ్చేస్తారు. నాకు చెప్పారు ఇందాక 5 మినిట్స్ లో వచ్చేస్తారు. చూడండి, అవసరం లేదు. వద్దండి, హార్స్ ఉన్నా పర్లేదు. బండి అనుకో సిగ్నల్ దగ్గర ఆగాలి. హార్స్ అనుకో ఆగేది, డైరెక్ట్ వెళ్ళిపోవడం. మేము సిగ్నల్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం అండి. దీనికి ఉంటావు కదా, దీనికి నెంబర్ ప్లేట్. అదే అయినా వద్దు వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు హార్స్ మీద వెళ్ళాలి. బండి అనుకో, ఆపాలి. అవును, కానీ నాకు పర్లేదు, నాకు పర్లేదు. ఇద్దరం కూర్చున్నాం అనుకో, అది వెళ్ళిపోదాం. అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను అంతేగాని. హార్స్ లాంటివి నాకెందుకు? అవసరం లేదు, అయినా ఏంటండి మీకు? అసలు మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? అవసరం లేదు, అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతానండి. మీరు ఎందుకు ఇప్పుడు జోక్స్ వేయడానికి ట్రై చేస్తున్నారు? ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఉన్నాను అయితే మీకేంటి? నేను క్యూట్ ఉంటే మీకేంటి? అసలు ఏంటి మీ ప్రాబ్లం? మీరే మా ప్రాబ్లం. ఎందుకు నేను ఎందుకు మీ ప్రాబ్లం? అయినా నవ్వుతాను, నాకు నవ్వొచ్చింది, నవ్వుతాను. పర్మిషన్ తీసుకోవాలా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది మీరు నాతో, నాకు అదే అర్థం కావాలి. పర్లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు, నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళొచ్చు. అంటే అందరు ఎవరు బాగుంటే వాళ్ళ దగ్గర ఆపేస్తారా? చెప్పండి. ఏం చెప్పాలి? ఇందాక నుంచి అడుగుతున్నాను కదా అండి, క్యూట్గా ఉన్నారు, క్యూట్గా ఉన్నారు అని. అంటే క్యూట్గా ఉంటే ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తారా? అరే మాట్లాడుతానండి, నేను ఎవరితో మాట్లాడుతాను మాట్లాడానండి. కొంచెం నాకు మంచిగా అనిపించింది. హరాస్ చేస్తున్నారా? హరాస్? అయ్యో బాబు, అట్లా అంటారు ఏందండి మీరు? హరాస్ నేను ఎందుకు చేస్తానండి? కొంచెం నీడగరండి, నిద్రలు ఎందుకు మించాను మళ్ళీ. అంటే నేను ఎక్కడి నుంచి వాళ్ళు అది కూడా మీరే డిసైడ్ చేస్తారా? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కదా. నా ఇష్టం, నాకు ఎందుకంటే ఇష్టం అండి. మీ ఇష్టం అండి, మీరు నుంచి నేను వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏంటండి? నేను చెప్తున్నాను కదా ఇష్టం నడవద్దు. అంటే మీరు చెప్పింది నేను చేయాలా? చెప్పింది చేయొద్దులే, తర్వాత చేయదు కానీ ఇప్పుడు వస్తుంది. తర్వాత చేయదు కానీ చూడండి. తర్వాత ఎందుకు చేయాలి? చూడండి, మీరు అట్లా మాట్లాడితే ఎట్లా? ఇంత క్యూట్గా ఉన్నారు. క్యూట్గా ఉంటే ఎలా మాట్లాడాలి అది కూడా చెప్పండి. మాట్లాడుతుంది పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అది నేను చెప్తలేదండి, మామూలుగా నార్మల్గా అంటున్నప్పుడు క్యాజువల్గా ఎవరైనా అమ్మాయి ఉన్నారు మనం హెల్ప్ చేస్తాం కదా అట్లా అంటే. అట్లా సో ఎవరైనా అమ్మాయి ఉంటే మీరు హెల్ప్ చేస్తారంటే, మరి ఎవరైనా అమ్మాయికి హెల్ప్ చేసుకోండి. నాకు అనవసరం, నాకు హెల్ప్ చేయండి. మీరు అమ్మాయి కాదా? Get the men with the plan right here. Think it's swagger down. మీరు అమ్మాయి కాదా? మీరు కూడా అమ్మాయే కదా?
అమ్మాయినే అయినా కూడా నా ఫ్రెండ్స్ వచ్చి అవునండి మీ ఫ్రెండ్ ఇంకా రావట్లేదు కదా మీ ఫ్రెండ్ వస్తే నా బాధ మీరే అండి మీరు ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నానండి అయ్యా ఎక్కడ నేర్చుకునే మిమ్మల్ని చూడంగానే వచ్చేసాయి ఆటోమేటిక్గా సరే మంచిది బాగా బరువు అయిపోతున్నాడు ఇటు సైడ్ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఇంకా మీరు మాట్లాడి మాటలు ఆపకపోతే ఇంకా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అవ్వండి నాకు కూడా కావాల్సింది అదే రియాక్ట్ అయితే కదా నా గురించి కూడా మీకు తెలిసేది చూసారు కదా శ్రీష్ బాగుంది నా దగ్గర చెప్పులు బాగా మొన్న కొన్నా మీరు బాటలో కొన్నా చూసారుగా ఎలా ఉంది నేను బాటలో కొన్నా మొన్ననే కొనండి మీరు ఎక్కడైనా కొనండి బాట చెప్పులు గురించి ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఎన్న జగత్ ఎన్న జతలు కొనుక్కోవచ్చు పెళ్ళైన తర్వాత కానీ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి వెంకటలక్ష్మికి ఓ మనసు ఉంటుంది ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది ఆ కోరుకున్న వాడితోనే గోపించుకుంటుంది అంతేగాని ఆడపడతాడు గోపడదు అసలు తెలియని గర్ల్స్ తోనే వచ్చేసి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు నేను ఏమన్నా బ్యాడ్ గా మాట్లాడానండి మీరంటే ఇష్టం మీకే తెలియాలి ఎలా మాట్లాడుతుంది మీరంటే ఇష్టం అని చెప్తున్నా కదా మీ కాన్ఫెస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ సరే అండి మీరంటే నాకు ఇష్టం పర్వాలేదు థ్యాంక్ యూ అయినా నేను నాకు ఇష్టం లేదు నచ్చలేదు అంటే ఎంత క్యూట్ ఉందని జోక్స్ అపార్ట్ జోకా తాలు పట్టు కాళ్ళకు పట్టీలు వేళ్ళకు మట్టిలు లంగా నీచే రాజాకెట్టు ఇది కాదు ఆడదంటే ఈ అందం దక్కించుకోవాలంటే కొన్ని జన్మలు వేస్ట్ కానీ తొందరగానే దొరుకుతుంది మీరు ఆపండి అసలు తట్టుకోలేకపోతున్నాను మీ బాధ ఏంటి అసలు తట్టుకోకండి మీ బాధ మా నాన్న నా బాధ మీరే అండి నా బాధ మీకోసం మంచి మంచి కవితలు కూడా ఉన్నాయండి మీ బాధ నేనా అంతేగా అంతేగా మంచిది సరే అండి మీరు అంటే ఇష్టం పక్కకెళ్ళి బాగా పక్కన మీరు ఉండరు కదండి నేను ఉండాలా కొంచెం మీ దగ్గర అండి ఉంటాను ట్యాన్ అయిపోతారు ట్యాన్ అయిపోతే అయిపోతాను మీకు ఎందుకు మళ్ళీ నేను ట్యాన్ అయిపోతాను అసలే నేను ట్యాన్ అనుకో మళ్ళీ ఇంకా ట్యాన్ అయ్యి మీకోసం నేను వచ్చిటానండి ఎండలో అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు మీరు పెద్ద హీరో అనుకుంటున్నారా వెళ్ళండి ఇంకా అనుకోలేదు వెళ్ళండి ఇంకా మీరు వెళ్ళిపోండి ఇంకా హీరో అనుకోలేదండి ఏంటిది నేను జిమ్ హార్స్ ప్రపంచి నేను హార్స్ రైడర్ రాయస్ అంటే హార్స్ అంటే హార్స్ అంటే రాయస్ అంటే జిమ్మి జిమ్మి ఆటేసింది మీరు చెప్పేది వినే అంత ఓపిక టైం అస్సలు లేదు ఎందుకండి క్యూట్ గా లేనండి చూడండి మీరు అనుకుంటే సరిపోదు నేను అదే మీరు అనండి నన్ను అవసరం లేదు నాకు అనిపించట్లేదు మీరు క్యూట్ గా అయ్యా నాకు అనిపిస్తుంది చూడండి ఫ్లవర్ ఏంటండి ఫ్లవర్ మీకు చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి మర్యాదగా చెప్తున్నాను వెళ్ళండి లేకపోతే చాలా సీరియస్ అవ్వాల్సి వస్తుంది స్మెల్ కూడా బాగుంది చూడండి మీకే ప్రాబ్లం అవుతుంది డోంట్ బిహేవ్ లైక్ ఎన్ ఇడియట్ ప్లీజ్ ఇడియట్ నేనేం ఇడియట్ లా బిహేవ్ చేస్తున్నానండి మీకే తెలియదు గర్ల్స్ ఎలా మాట్లాడాలో తెలియదు రాకెట్ ఏజెన్సీ వాళ్ళు ఏమైనా రాకెట్ కింద పంపించారు చందమామ ఇక్కడ ఉందని వాళ్ళకి తెలియదు కదా ఏమిటండి మీరు మాట్లాడేది మీరు ఆపుతారా కొంచెం ఆపేయండి మీరు మీ నాన్ సెన్స్ వినేసరికి నాకు హెడ్డే ఏం చేస్తారనుకుంటున్నారు మీరు చూసి చూసారు కదా అంకల్ ఈ అబ్బాయి హెరాస్ చేస్తున్నాడు లేదన్నా మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నా అసలు ఏమంటాడు ఏమంటే ఏదేదో మాట్లాడేస్తున్నాడు నచ్చానంట ఏదో క్యూట్ అంట ఇంకేదో ప్రపోజల్ అంట నీ రోడ్ల మీద నీ బట్టలు ఏంది నీ అవతారం ఏంది నువ్వు చేసే లెక్కలు ఏంది ఆడపిల్లని ఎంతసేపు ఇంత ముందు పోతున్నప్పుడు కూడా చూసిన మిమ్మల్ని ఎన్ని రకంగా మాట్లాడలేదన్నా ఆట మీద ఆగి కాదు నీకు ఏం ఆర్ట్స్ అది ఆడుతుందన్నా అయితే ఇప్పుడు అది తీసుకొని ఆడపిల్ల ఎట్లా ఉంది ఇక్కడ లొకేషన్ ఎట్లా ఉంది ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పేది ఉండేది ఎక్కడ ఏరియా ఇదే మీ డాడీ నంబర్ డాడీ నంబర్ నడవద్దు కాదన్నా ఎందు గురించి నీ క్లాస్మేటా
మా ఇంటి దగ్గర ఉంటది, తెలుసా విషయం నీకు? కట్ట వేరు ఉంటది, కట్ట వేరు ఉంటది. అదే మీ ఇంటి దగ్గర ఉంటది. మీ డాడీ నంబర్ ఫస్ట్. రోడ్ల మీద ఏంద్రా మీరు, బట్టలు ఏంది, మీ అవతారం ఏంది? బాగానే ఉన్నాయి కదన్నా. ఏంది రోడ్ల మీద అమ్మాయిలు ఉంటే అమ్మాయిలతో మాట్లాడతారా? బట్టలు బాగానే ఉన్నాయి కదా. ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్తా. మీ డాడీ నంబర్ ఫస్ట్. మీ డాడీ నంబర్? డాడీ నంబర్ కాదన్నా, జుమ్మి అన్న. మీ డాడీ నంబర్ ఇస్తావా లేకపోతే ఇప్పుడు ఇక్కడ నీ గుర్రం ఉండదు, నువ్వు ఉండవు. నేను ఆగలేను, గుర్రం ఆపింది నన్ను. గుర్రం ఎందుకు ఆపుతుంది? నువ్వు ఏమన్నా రామ్ చరణ్ తేజ అనుకుంటున్నావా? హార్స్ రైడర్ అన్న. హార్స్ రైడర్ అంటే నువ్వు ఏడవై చేసుకోవాలి, గ్రౌండ్ అలా వేసుకోవాలి. రోడ్ల మీద అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు కటింగ్ కొట్టుడు కాదు. హార్స్ రైడింగ్ చేసుకుంటే అమ్మాయి. మీ డాడీ నంబర్ ఆగన్న. ఫస్ట్ మీ డాడీ నంబర్ ఆగన్న. డాడీ నంబర్ నువ్వు ఫస్ట్ మీ డాడీ నంబర్ ఇస్తావా? ఆగన్న, నువ్వు కాలర్ పట్టకన్న. జన్మలో ఇంకెవరిని కలకడం. బటన్స్ పెట్టి ఫస్ట్ పెడతాను. బటన్స్ పెట్టి పెడుతున్నా. ఏంది రోడ్ల మీద? నేను చెప్పేది మీ డాడీ పని చేస్తాడు. మామూలు పని చేస్తాడు అన్న. నువ్వేం చేస్తావు? నేను ఇక్కడ తిరుగుతుంటా. ఏంది అడవిలో కొంటే ఇట్లా ఖాళీ ప్లేస్ లో అమ్మాయి ఉంటే అమ్మాయి తను అడవి మీద గుర్రం మీద తిరుగుతాను. ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకన్నా మీది కోసం? నువ్వు ఎందుకు వచ్చారు కాదు. ఫస్ట్ మీ డాడీ ఫోన్ చెప్పింది. మీ డాడీకి ఫోన్ కొట్టు. ఫోన్ కొడతాను. నీకు అమ్మాయి రోడ్ మీద నిలబడితే పాపం మారా. చెప్పేది నన్ను. ఎన్నైతున్నాయి దిశా లాంటి ఎన్ని అయినాయిరా? ఉన్న ప్లేస్ ఎట్లుంది, ఉన్న పరిస్థితి ఏంటి? ఒకరి ఇన్నే అవసరం ఏముంది? దరిద్రంగా ఏం మాట్లాడానండి మీరు? అట్లా చెప్తున్నారు కాదు. నీ అవతారం ఎట్లుంది? అవతారం ఏంది? అమ్మాయి ఏంది? అమ్మాయి ఏజ్ ఏంది? నువ్వు ఏంది అమ్మాయి రోడ్ మీద అమ్మాయి కనబడితే అయిపోయిందా? రోడ్ల మీద ఫ్రాంక్ లేదు తమ్ముడు. అర్థమైందా? మంచిగా లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బాగాలేవు. రోడ్ మీద అమ్మాయి ఉంటే అట్లా మాట్లాడిన పద్ధతా? ఏం ఫ్రాంక్ వీడియో తమ్ముడు? ఒకసారి ఆగి చెప్తా. మీరు అమ్మాయి సైడ్ అని చెప్పి వచ్చారు కదన్నా. అవును, అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి కానీ ప్రాంక్ వీడియో షూట్ చేస్తున్నాను. సారీ అన్న. ఒకసారి హాయ్ చెప్పరా కెమెరా. హాయ్. Get the man with the plan right here. Swing it swagger the man right here. Get the man with the plan right here.